మా బాబాయ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మొట్టమొదటిసారి నిద్రపోవడం నేను చూస్తున్నాను. ఇప్పుడు వరుస పాటలతో ఆలోచనలతో ఎప్పుడు బిజీగా ఉండే ఆయన నింపాదిగా అలా పడుకోవడం ఇలా పడుకోవడం జీర్ణించుకోలేకపోతున్నటువంటి ఒక ఒక నిజం. కానీ ఒక మహానుభావుడు ఒక చరిత్ర సృష్టించి చరిత్ర రాసి వచ్చే జనరేషన్స్ అందరికీ పాటంటే ఇలా ఉండాలిరా అని చెప్పి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చాలా అంటే చాలా బాధగా ఉంది. అంటే ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతున్నారు వదిలిపెట్టి. ఏం పాపం చేశామో ఏం తప్పు చేశామో తెలియదు కానీ అది అకాలంగా వెళ్ళిపోవటం అనేది ఏమి అర్థం కావట్లేదు. ఫస్ట్ అలాగే బాలుగారు వెళ్ళిపోయారు, పాట వెళ్ళిపోయింది అనుకున్నాం. మొన్న శివశంకర్ మాస్టర్ గారు వెళ్ళిపోయారు, పాట వెళ్ళిపోయింది అనుకున్నాం. ఈరోజు ఈయన ఒక్కొక్కళ్ళుగా ఇలా నిష్క్రమించడం అనేది కుటుంబ సభ్యుల్లో నుంచి ఒక్కొక్కళ్ళని కోల్పోవటం చాలా బాధాకరం. చిన్న చిన్న పదాలతో అందరికీ అర్థమయ్యే భాషలో పాటల్ని రాయటం, వాటిల్లోనే చాలా గొప్ప మీనింగ్ని చాలా డెప్త్ని వినే శ్రోతలు అనుభవించేలా చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. సో ప్రతి పాటకి ఒకేలా కష్టపడే మా బాబాయ్ తెలుగు చిత్రసీమలో అంటే సంగీత పరిశ్రమలో ఉన్న ఆడపిల్లలందరూ ఆయనకి కూతుళ్ళో చెల్లెళ్ళో అంతే. ఆయన ఇన్సిస్ట్ చేస్తూ ఉండేవారనమాట నన్ను బాబాయ్ అని పిలవండి. ఏ నేను నీకు పెదనాను, నేను నీకు బాబాయ్ని. అలాగా ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి రోజు. సిరివెన్నెల చీకట్లు మిగిల్చి వెళ్ళిపోయింది తెలుగు సినిమా పాటకి. ఈరోజు త్వరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు. కానీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, కుటుంబానికి. నాకు ఇక్కడ పద్మగారిని చూస్తున్నా, వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటున్నా కూడా మనసంతా ద్రవిస్తోంది. ఏం చెప్పాలో, ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. బట్ వాళ్ళకి మనశ్శాంతిని, ధైర్యాన్ని ఆ భగవంతుని ప్రసాదించాలి కుటుంబానికి అని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మా బాబాయ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మొట్టమొదటిసారి నిద్రపోవటం నేను చూస్తున్నాను. ఇప్పుడు వరుస పాటలతో ఆలోచనలతో ఎప్పుడు బిజీగా ఉండే ఆయన నింపాదిగా అలా పడుకోవడం ఇలా పడుకోవడం జీర్ణించుకోలేకపోతున్నటువంటి ఒక ఒక నిజం. కానీ ఒక మహానుభావుడు ఒక చరిత్ర సృష్టించి చరిత్ర రాసి వచ్చే జనరేషన్స్ అందరికీ పాటంటే ఇలా ఉండాలిరా అని చెప్పి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చాలా అంటే చాలా బాధగా ఉంది. అంటే ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతున్నారు వదిలిపెట్టి. ఏం పాపం చేశామో ఏం తప్పు చేశామో తెలియదు కానీ అది అకాలంగా వెళ్ళిపోవటం అనేది ఏమి అర్థం కావట్లేదు. ఫస్ట్ అలాగే బాలుగారు వెళ్ళిపోయారు, పాట వెళ్ళిపోయింది అనుకున్నాం. మొన్న శివశంకర్ మాస్టర్ గారు వెళ్ళిపోయారు, పాట వెళ్ళిపోయింది అనుకున్నాం. ఈరోజు ఈయన ఒక్కొక్కళ్ళుగా ఇలా నిష్క్రమించడం అనేది కుటుంబ సభ్యుల్లో నుంచి ఒక్కొక్కళ్ళని కోల్పోవటం చాలా బాధాకరం. చిన్న చిన్న పదాలతో అందరికీ అర్థమయ్యే భాషలో పాటల్ని రాయటం, వాటిల్లోనే చాలా గొప్ప మీనింగ్ని చాలా డెప్త్ని వినే శ్రోతలు అనుభవించేలా చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. సో ప్రతి పాటకి ఒకేలా కష్టపడే మా బాబాయ్ తెలుగు చిత్రసీమలో అంటే సంగీత పరిశ్రమలో ఉన్న ఆడపిల్లలందరూ ఆయనకి కూతుళ్ళో చెల్లెళ్ళో అంతే. ఆయన ఇన్సిస్ట్ చేస్తూ ఉండేవారనమాట నన్ను బాబాయ్ అని పిలవండి.
ఏ నేను నీకు పెదనాన్ని, నేను నీకు బాబాయ్ని. అలాగా ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి రోజు. సిరివెన్నెల చీకట్లు మిగిల్చి వెళ్ళిపోయింది తెలుగు సినిమా పాటకి. ఈరోజు త్వరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు. కానీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, కుటుంబానికి. నాకు ఇక్కడ పద్మగారిని చూస్తున్నా, వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటున్నా కూడా మనసంతా ద్రవిస్తోంది. ఏం చెప్పాలో, ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. బట్ వాళ్ళకి మనశ్శాంతిని, ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి కుటుంబానికి అని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.